వెల్కమ్ టు TS24 న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మత్తు మందుల కేసుకు 4 ఏళ్ల తర్వాత మోక్షం లభించనుంది. దీనిపై త్వరలోనే న్యాయ విచారణ మొదలు కానుంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు పూర్తి చేసి ఆబ్కారీ శాఖకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం అభియోగ పత్రాలు దాఖలు చేయగా వాటన్నిటినీ న్యాయస్థానం ఆమోదించింది. కరోనా వల్ల న్యాయ విచారణలో జాప్యం జరగడంతో వాయిదా పడింది. 4 ఏళ్ల క్రితం అంటే 2017 జూలై 2న ఆబ్కారీ శాఖ అధికారులు నగరానికి చెందిన కెల్విన్ మాస్క్రన్స్, అబ్దుల్ వహాబ్, అబ్దుల్ కుద్దుస్లను అరెస్ట్ చేసి వారి నుంచి 30 లక్షల విలువైన మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. అనేక మంది సినీ ప్రముఖులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, చివరకు పాఠశాల విద్యార్థులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వారు విచారణలో చెప్పడంతో కంగు తిన్న అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా సిట్ ఏర్పాటు చేశారు. మొత్తం 12 కేసులు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని పిలిపించి విచారించారు. అంగీకరించిన వారి నుంచి నమూనాలను సేకరించారు. ఈ కేసుల్లో మొత్తం దాదాపు 30 మందిని అరెస్ట్ చేయగా 27 మందిని విచారించారు. నమోదు చేసిన 12 కేసులకు తొలుత 8 కేసుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తులో జాప్యం జరగటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖుల ప్రమేయం ఉండటం వల్లనే ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు ఆలస్యం చేస్తున్నారని, కేసులు నమోదై ఏళ్లవుతున్నా అభియోగ పత్రాలు దాఖలు చేయడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. 8 కేలకు మిగతా 4 కేసుల్లోనూ దర్యాప్తు పూర్తి చేయడంతో పాటు సినీ ప్రముఖుల నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించి ఆ నివేదికను కూడా పొందుపరిచి అభియోగ పత్రాలు దాఖలు చేశారు. వీటన్నింటిని పరిశీలించిన న్యాయస్థానం ఇటీవల ఆమోదం తెలపడంతో త్వరలోనే మత్తుమందుల కేసు న్యాయ విచారణ మొదలు కానుంది.